ఆ శ్రీమన్నారాయణుడు కలియుగాన శ్రీనివాసుడిగా అవతరించి ఏడుకొండలపై కొలువైయున్నాడు. ఆ ఏడుకొండలకు కాస్త దూరాన తిరుచానూరులో పద్మంలో ఆసీనురాలై చతుర్భుజాలతో దర్శనమిస్తుంటుంది హరిపట్టపురాణి శ్రీ పద్మావతిదేవి. ఆమె అలమేల్ మంగ, అల్లర్మేల్ మంగ అంటే పద్మంపై ప్రకాశించే దివ్య కాంత. ఆ అమ్మ దర్శనం కోసం మానవులు మాత్రమే కాదు దేవతలు సైతం నిరీక్షిస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆ ఆనంద నిలయుడే ఏకంగా 12 ఏళ్లు కఠోర తపస్సు చేస్తే ఎట్టకేలకు ఆ తల్లి దయతలచింది. మహాభక్త వందే మహాసత్య సంధ్యే మహామంత్రమాణ్యే మహాశ్రీవదాన్యే. పద్మ సరోవరంలో సహస్ర దళాలు కలిగిన బంగారు పద్మంలో అలమేలుమంగగా అవతరించింది. తిరుచానూరులో భక్తులను కటాక్షిస్తున్న శ్రీ పద్మావతిదేవికి కార్తీక బ్రహ్మోత్సవాలు. December 4th నుండి 12th వరకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి తరించండి. శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.